ముందుగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారీ అంచనాల మధ్య విడుదలైన భోలా శంకర్ చిరంజీవి గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో చిరంజీవి గారు కొంత గ్యాప్ తీసుకుని తన తదుపరి సినిమా విషయంలో నిర్ణయం తీసుకుంటారని సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం సాగింది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న తర్వాతే కొత్త సినిమా ప్రకటన ఉంటుందని కూడా వార్తలొచ్చాయి. అయితే మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని, ఇలాంటి ఇబ్బందులు రావడం సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి గారు తెలిపారని కూడా చెప్పొచ్చు. ముందుగా అనుకున్నట్టుగానే తన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీ కొత్త సినిమా ప్రకటన వస్తుంది. దానిలో భాగంగానే కొన్ని గంటల క్రితమే యువి క్రిషన్స్ వారు ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్టర్ కూడా రివీల్ చేశారు. భోలా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి గారు ఏ సినిమా చేయబోతున్నారు, ఎవరితో చేస్తున్నారా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యువి క్రియేషన్స్ వారు అధికారికంగా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ కూడా రివీల్ చేశారు. అయితే ఈరోజు 10:53 మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలు కూడా ప్రకటిస్తామని కూడా వారు తెలిపారు. యువి క్రియేషన్స్ చిరంజీవి గారి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ సినిమాకు బింబిసారక్ సినిమాకు దర్శకత్వం వహించిన వశిష్ఠ్ మెగాస్టార్ గారి కెరియర్ లో 157 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ్ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఒక తాజాగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు మూవీ టీమ్. అయితే ఈ సినిమా చాలా ముఖ్యమైన 5 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథ రూపొందినట్టు ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, పచ్చదనం చుట్టూ ఈ సినిమా కథ రూపొందినట్టు కూడా తెలుస్తుంది. ఈ 5 ఎలిమెంట్స్ చుట్టూ మెగా 157 సినిమా రూపొందబోతున్నట్టు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.